అన్న నమస్తే. నమస్తే భయ్యా. ఏం పేరు అన్న? అక్మల్ భయ్యా. వెళ్తాం భయ్యా. ఏం చేస్తుంటారు? చికెన్ షాప్ పెట్టాం. చికెన్ చేసుకోండి. ఓనేనా బిజినెస్? ఆ ఓన్ బిజినెస్. ఎట్లా ఉంది బిజినెస్? అలహమ్దుల్లా భయ్యా. బాగుంది. ఓకే, ఎంత వస్తుంది రోజుకి? రోజుకి ఇంతకు కొల్ల అమ్ముతాం భయ్యా. అంటే 2000 రూపాయలు 1000 రూపాయలు. ఓకే, దాని బట్టి ఖర్చు కూడా ఉంటది. ఖర్చు ఉంటది. ఓకే, ఎక్కడన్నా ఉండదు? ఎక్కడ మీరు? చూసుకోండి భయ్యా. ఇక్కడే ఏం చేసుకోవాలి? ఇమెయిల్ ఎవరన్నా ఇక్కడ? చీపి వినయ భాస్కర్. వినయ భాస్కర్? ఏ దాసే వినయ భాస్కర్. ఎట్లా ఉంది పాలన? ఎట్లా ఉంది? కేసర్ పాలన బాగుంది అన్న. మాకైతే ఈద్ ముబారక్, కళ్యాణ లక్ష్మి అయినా, మైనార్టీ బంద్, మైనార్టీ బంద్ అయినా, షాదీ ముబారక్ అయినా, అన్ని ఇస్తున్నాడు. చాలా బాగుంది. వినయ అన్న, విజయ అన్న, అభినవ్ అన్న వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వడ్డీ పెళ్లి ఏరియాకి వస్తున్నారు. సమస్యలు పోతే ఎట్లా ఉంటారు కూడా? ఎప్పుడైనా మన ఫ్యామిలీ లెక్క ఏ పని అయినా దగ్గర ఉండి చేపిస్తారండి. చేపిస్తారు. కానీ మరి ప్రభుత్వం ఇచ్చే కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, మరి అందజేయడంలో ఎట్లా ఉంది పరిస్థితి? మరి ఇప్పుడు అన్ని బాగున్నాయి అని కొంచెం లేట్ గా పనులు జరుగుతున్నాయి. అందరికి వస్తాయి, కొద్దిగా ఓపిక ఉంటే సరిపోతుంది. కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందని? ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి అన్న, కొన్ని కొన్ని వర్క్ జరుగుతున్నాయి. లేట్ అయినా కొంచెం లేటెస్ట్ అయిపోతుంది. సో మరి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ముందు ఎట్లా ఉంది మార్పు? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం ఉండదు, ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాంచి అన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి అయినా, షాదీ ముబారక్ అయినా, మైనార్టీ లోన్స్ అయినా అందరికి వస్తున్నాయి. అని కొద్దిగా ఓపిక, కొద్దిగా లేట్ అయినా లేట్ అయినా ఏదైనా కూడా వస్తున్నాయి. అది కానీ డబుల్ బెడ్రూమ్ దళిత బంధు పరిస్థితి? దళిత బంధు కూడా వస్తున్నాయి భయ్యా, కొన్ని వస్తున్నాయి, కొన్ని కొందరికి వస్తులేవు. అందరికి లేదు కదా, వస్తాయి, అందరికి వస్తాయి అని కొద్దిగా ఓపిక ఉండాలి. ఏదున్నా కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయినా కొందరికి వస్తారు, కొన్నికి వస్తలేదు, ఇస్తలేరు. ఏదున్నా కూడా కొద్దిగా ఓపిక పడితే అందరికి వస్తాయి. అన్ని రావాలంటే వాళ్ళకు కూడా తిప్పాల కదా. ఇక్కడ హాస్పిటల్ వస్తే ఎట్లా ఉంటుంది మరి? ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ బాగున్నాయి. ఇప్పుడు స్కూల్స్ కూడా బాగున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడు ఎట్లున్నాయి చూస్తా అంటే బాగున్నాయి. ఇంతకుముందు అయితే ఏం లేవు. ఏది ఉన్నా కూడా తిప్పలు, ఉచ్చ పోవడానికి కూడా తిప్పలు ఉండే, లాటరీకి పోవడానికి కూడా తిప్పలు ఉండే. ఇప్పుడు కేసీఆర్ ఉండే వరకు అన్ని డెవలపింగ్ కూడా బాగా చేస్తున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ? బీజేపీ ఉండదండి ఇక్కడ. మతాలు మతాలు ఇంతకుముందు ఎట్లుండే, అందరూ మన వాళ్ళు అంతా కలిసిమెలిసి ఉండేది. ఇప్పుడు మతాల పార్టీ ఇది ఏపీ, ఇది వాళ్ళు జయ శ్రీరాము, ఇది అది ఎప్పుడు. ఇంతకుముందు హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ ఉన్నా కూడా అందరు భాయి భాయి లెక్క ఉండేది. ఇప్పుడు మొత్తం బీజేపీ వాళ్ళు వచ్చి ఇది అది అని చెప్పుడు అది తప్పు కాదు, బాగుండదు. కాంగ్రెస్ ఏముండదు, కాంగ్రెస్ కొన్ని చేసింది, కొన్ని పనులు చేయలేదు, అది కాదు. వరంగల్ పశ్చిమలో పోటీ పోటీ 100% వినయ అన్న, విజయం విజయం అని మెజార్టీ కోసమే చూస్తున్నారు ప్రజలు, మెజార్టీ కోసం.